ఇయాల కేసీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ అవినీతిలో మీకు వాటా లేకపోతే ఈ దోపిడీలో మీ కుటుంబ వ్యక్తుల యొక్క పాత్ర లేకపోతే వీళ్ళతోని మీకు చీకటి ఒప్పందం లేకపోతే మీరు తక్షణమే ఒక ఎకరా 30 గుంటలు ఏదైతే అమ్మిన 60 కోట్ల ఎకరం లాక దాన్ని ఉంచుకుంటూ దాన్ని స్విచ్ ఛాలెంజ్ విధానంలో దాని అప్సెట్ ప్రైస్ కింద పెట్టి మిగతా టెండర్లను అన్నిటిని రామేశ్వరరావు గారు కొనుకునే వెంకటరామ రెడ్డి కొనుకునే నీ పార్టీ ఎంపీ కొనుకునే ప్రిస్టేజ్ సంస్థ కొనుకునే శ్రీ చైతన్య విద్యా సంస్థ కొనుకున్న టెండర్ల అన్నిటిని కూడా రద్దు చేసి తక్షణమే స్విచ్ ఛాలెంజ్ విధానంలో మిగతా భూములు అన్నిటి కూడా టెండర్ పిలవండి మీ వెంకటరామ రెడ్డికి చెప్పండి ఈ తప్పుడు విధానాలను వదులుకోమని రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్స్ ఎన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించి అటు తెల్లాపూర్లో గాని ఇటు కోకాపేటలో గాని రా మంచిరేవుల్లో గాని నార్సింగ్లో గాని ఎన్ని ఎకరాలలో కలెక్టర్ రియల్ ఎస్టేట్ చేస్తుండో తొందరలోనే వెంకటరామ రెడ్డి భాగవతం బయటపెడతా వెంకటరామ రెడ్డి గతంలో హుడా సెక్రటరీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును వంకల్టింకల్ దింపిన దాంట్లల్లా సిబిఐ అతని మీద విచారణ ఆదేశించిన అధికారిగా అతను తప్పుడు విధానాలకు పాల్గొన్నాడని ఆ సిబిఐ నివేదిక ఎక్కడికి పోయిందో ఇప్పుడు వెలికి తీస్తాము ఆనాడు ప్రాథమిక విచారణ చేసి సిబిఐ వెంకటరామ రెడ్డి మీద చర్యలు తీసుకోమంటే ఆ నివేదిక ఎవరు పుట్ట దాఖలు చేసిండ్రో ఆ నివేదిక ఎక్కడ ఉందో ఇప్పుడు వెలికి తీసి ఇయాల జరుగుతున్న రియల్ ఎస్టేట్ లావాదేవీలల్లా సిద్దిపేట కలెక్టర్ వెంకటరామ రెడ్డి యొక్క తప్పిదాలు అక్కడ కడుతున్న వెంచర్లు అక్కడ ఆయన చేస్తున్న ఉల్లంఘనలు త్రిబులోన్ జీవోకు వ్యతిరేకంగా పిరంగి కాల్వ మీద అక్కడ నాలాల మీద ఏవైతే ఇతర వెంచర్లు కడుతుండో వాటన్నిటిని కూడా వెంకటరామ రెడ్డి గారి భాగవతం బయటపెడతా ఇయాల వెంకటరామ రెడ్డి గారు సాష్టాంగపడి నమస్కారం చేసి చివరికి ఇది తప్పు అంటే మా తెలంగాణ సంస్కృతి మేము అట్లనే కాళ్ళకు దండం పెడతామని అసలు బుద్ధుందా అన్నం తింటుండా గడ్డి తింటుండా నీ ఇంటికి శుభకార్యానికి వస్తే నువ్వు పొరులు దండం పెట్టు కానీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఒక ముఖ్యమంత్రి గారి ప్రారంభోత్సవానికి వస్తే ఒక జిల్లా కలెక్టర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సాష్టాంగపడి నమస్కారం పెడితే జైలుకు దోలాలి నువ్వు అధికారికంగా డ్యూటీలు ఉన్నావు ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుర్చీలో కూర్చోవడానికి లేదు మేము ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నా కూడా ఎంఆర్ఓ కుర్చీలో కూర్చోం పక్కన కూర్చుంటాం అదే ఎంపీడీఓ ఆఫీస్కి వస్తే ఎంపీడీఓ కుర్చీలో కూర్చుంటాడు ఎమ్మెల్యే ఎంపీ మెజిస్ట్రీరియల్ పవర్స్ ఉన్న కుర్చీకి ఆ వ్యక్తికి ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్కు కానీ మెజిస్ట్రీరియల్ పవర్స్ ఉంటాయి అవసరం అనుకుంటే వ్యక్తులను అరెస్టు చేయడానికి కానీ కాల్పులు జరపడానికి కానీ అంటే ఒక న్యాయమూర్తికి ఉండే సర్వ అధికారాలు జిల్లా కలెక్టర్కు ఉంటాయి ఒక జిల్లా జడ్జికి ఏం పవర్స్ ఉంటాయో ఏం అధికారాలు ఉంటాయో జిల్లా కలెక్టర్కి అన్ని అధికారాలు ఉంటాయి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా ఉన్న నువ్వు శాస్త్రాంగపడి నమస్కారం చేసి మళ్ళీ సిగ్గు లేకుంటే దాన్ని సమర్థించుకుంటుంది ఆ సిగ్గులేని సమర్థన ఎందుకు అని అంటే ఈ రాజపుష్ప రియాలిటీ ఇవాళ వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే శాస్త్రాంగ పడేంది పొర్లూరు దండాలు కూడా పెట్టవచ్చు కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ దోపిడీని ఆపండి పరాకాష్ఠకు చేరుకున్నది మీ దోపిడీ ఇది దుర్మార్గం నిజాం నవాబుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంక్రమించిన ఆస్తులను అమ్ముకునే హక్కు నీకు లేదు ఇది దోపిడీ భూములు అమ్మడమే తప్పు అంటే ఆ భూములను అడ్డగోలుగా తనకు నచ్చిన వాళ్ళు కట్టబెట్టడం అనేది ఇది దుర్మార్గమైన చర్య ఏ వేరే సంస్థలే ఇందులో రాలేదు కేసీఆర్ బంధువులు టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ ఎంపీలు టీఆర్ఎస్ కలెక్టర్లు వీళ్ళే ఇందులో పాల్గొన్నారు కానమెట్లో కూడా కొన్ని టెండర్లు జరిగినాయి వాటి మీద కూడా కొంత స్టడీ చేస్తున్నాం దాని వివరాలు మళ్ళీ బయట పెడతా నేను నిన్న చెప్పిన క్లియర్గా ఇందులో 1000 కోట్ల కుంభకోణం జరిగింది కేసీఆర్ అన్యాయులు కేసీఆర్తో అంటగాగుతున్న వాళ్ళు ఈ భూములు కొల్లగొట్టారని చెప్పినాం ఈ అక్వా స్పేస్ వచ్చేసి అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అదేవిధంగా అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది రెండో సంస్థ హైమా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మూడు ఈ మూడు టెండర్లు వేసిన రెండు కంపెనీలు రామేశ్వరరావు గారి కొడుకులు వినోద్ రావు శ్యామరావు డైరెక్టర్లు రామేశ్వరరావు కుటుంబం సొంత వ్యాపారం ఈ అక్వా స్పేస్ అనే సంస్థ ఏదో కాదు నేను 6 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న మై హోమ్ పూజా ఏదైతే ఉందో డిఎల్ఎఫ్ నుంచి భూమి గుంచుకున్న సంస్థ కూడా అక్వా స్పేస్ డెవలపర్సే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్రమాలకు ఈ సంస్థ పని చేస్తూనే ఉంది కేసీఆర్ సహకరిస్తూనే ఉండు రెండవది
రాజ్ పుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ రాజ్ పుష్ప రియాలిటీ ఈ రెండు సంస్థలు సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డివి వాళ్ళ వెంకటరామరెడ్డి ఎలాంటోడో వెంకటరామరెడ్డి అన్న కొడుక్కి జచ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి మాజీ మంత్రి కూతురుని ఇచ్చిండ్రు అక్కడ కూడా టిఆర్ఎస్ తోని కలెక్టర్గా కేసీఆర్ కు తాబేదారు చేసే బంట్రోతైన వెంకటరామరెడ్డి కాదు టిఆర్ఎస్ నాయకుడి అల్లుడే ఈ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టరు మూడవది సత్యనారాయణ రెడ్డి మన్నే అంటే మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి సొంత సోదరుడు ఎంఎస్ఎన్ ఫార్మా ఏదైతే ఉందో మన్నే సత్యనారాయణ రెడ్డి అని వాళ్ళ బ్రదర్ మహబూబ్ నగర్ ఎంపీ ఎన్నికలలో పెట్టిన ఖర్చులకు ఇవాళ కేసీఆర్ రుణం తీర్చుకుంటున్నట్టుకుంది మూడవది ప్రిస్టేజ్ నా అల్లికల్లి సున్నకు సున్న మొత్తం చివరికి ఇవన్నీ కేసాలు వీళ్ళెవరు కట్టరు అసెట్ ప్రైస్ పెట్టి వీళ్ళెవరు కట్టరు అసెట్ ప్రైస్ పెట్టి తిరుగు టెండర్లు పిలవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ నాలుగైదు రోజులలో ప్రభుత్వం నుంచి సానుకూలమైన ప్రకటన రాకపోతే నేను పార్లమెంట్కి వెళ్ళినప్పుడు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తా।